వాళ్ళ తాత ముత్తాతలు తెలుగువారు కావటం, వాళ్ళ తండ్రి గారు కర్ణాటకలో సెటిల్ అవటం, వాళ్ళ తండ్రి గారు కూడా అనుబంధ సంస్థలో సభ్యుడు కావటం, ఆ వ్యక్తి పేరు మరి నిజంగా పేరేంటో నాకు తెలియదు ఆయన పేరు, కానీ నాకు చెప్పిన పేరు కళ్యాణ్జీ. ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక జాతీయ పార్టీ ఈ రాష్ట్రాన్నే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను వాడుకోవటానికి, అలాగే మిగతా రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను వాడుకోవటానికి వాళ్ళు ఒక ఆపరేషన్ చేపట్టింది జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీ ఆపరేషన్ పేరు మీరందరూ అనుకుంటున్నట్టు ఆపరేషన్ గరుడ కాదు. గరుడ ఒక భాగం దాంట్లో, ఆపరేషన్ ద్రవిడ. ఇది ఆపరేషన్ ద్రవిడ. ద్రవిడ అంటే ద్రవిడ దేశం అంటే సౌత్ ఇండియా, అది అసలు ఆపరేషన్. దాంట్లో ఉపభాగాలే ఆపరేషన్ గరుడ. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి ఆ జాతీయ పార్టీ పెట్టుకున్నటువంటి పేరు, ఈ రెండు రాష్ట్రాల్లో చేయాల్సిన కార్యక్రమాల మీద పెట్టుకున్నటువంటి పేరు. అలాగే తమిళనాడు కేరళకి సంబంధించి ఆపరేషన్ రావణ, అలాగే కర్ణాటకకి సంబంధించినటువంటి ఆపరేషన్ కుమార. నాకు తెలిసి అంటే తమిళనాడు కేరళ అంటే ఎక్కువగా ద్రవిడులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి వాళ్ళు ఈ పేరు పెట్టారని నేను అనుకున్నాను. అలాగే కుమార నాకు అర్థం కాలేదు, కర్ణాటక మీద పెట్టినటువంటి ఆపరేషన్ కుమార అనేది ఏంటంటే. నాకు తెలిసి నాకు తట్టిన ఒకే ఒక ఆలోచన, రాజకుమార్ని దృష్టిలో పెట్టుకుని, రాజకుమార్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆ పేరు పెట్టారని నేను అనుకున్నాను. ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది నాకు తెలిసిన విషయం. నాకు తెలిసిన విషయాన్ని పూర్తిగా 20 నిమిషాల నిడివి ఉంటుంది అది, ఆ ఆపరేషన్ మొత్తం. ఆ ఆపరేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను ఒక పెన్ డ్రైవ్లో పెట్టాను, అది మీ అందరికీ నేను ఇస్తాను. 20 నిమిషాలు ఉంటుంది దాని నిడివి, మీరు ఎలా వాడుకుంటారో నాకు తెలీదు. మీరు ఎలాగైనా సరే దాన్ని వాడుకోవచ్చు, ప్రజలకి నాకు తెలిసిన విషయాలు చేరే విధంగా మీరందరినీ ప్రార్థిస్తున్నాను. ఇందులో నేను పూర్తి వివరణ మొత్తం కూడా ఒక బోర్డు మీద దీనికి సంబంధించిన విషయాలన్నీ రాసి, అంటే ముఖ్యంగా ఈ బోర్డు మీద కూడా మరి నాకున్నటువంటి టెక్నాలజీ పరంగా నాకు సహకరించినంత వరకు నేను చేయగలిగాను. దాంట్లో ప్రధానమైనటువంటి విషయాలన్నీ కూడా ఒక జాతీయ పార్టీ, దాని లక్ష్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక అధికార పార్టీ, దానికి సంబంధించిన అధికార పార్టీతో పాటు ఇంకొక ముఖ్యమైన పార్టీ, వీళ్ళు వాడుకుంటున్నటువంటి పావైనటువంటి ఒక కొత్త నాయకుడు, ఇలా ఉంటుంది ఆ బోర్డు మీద. వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా, అధికార పార్టీకి సంబంధించిన వివరాలు, ఈ యొక్క కొత్త నాయకుడి డ్యూటీసు, అలాగే ఇంకో ముఖ్య పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ క్రోడీకరించి ఈ రాష్ట్రం మీద వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ యొక్క టార్గెట్ 2019ని ఎలా చేశారు, ఎలా చేయాలనుకున్నారు, సవివరంగా ప్రతి ఒక్కటి మీరు అడగొచ్చు. ఎలాగయ్యా నిన్ను నమ్మాలి, నాకు తెలుసు, నేను ఇది చెప్తే నమ్మరు అనే విషయం కూడా నాకు తెలుసు. ఎప్పుడు తెలుసు నాకు ఈ విషయం, గత సంవత్సరం 2017 సెప్టెంబర్లో తెలుసు నాకు. ఏమని ఆ రోజు అనుకున్నా, అసలు లీక్ చేస్తే ఎలా ఉంటుంది ఈ విషయం, లీక్ చేసి ఆ లీక్ చేసిన విషయాన్ని నేను మామూలుగా నన్ను ఎన్నో రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నా కూడా నేను నాకున్నటువంటి సమయాన్ని ప్రకారం నేను ఇవ్వలేకపోయాను. నేనే పిలిచి, నేనే సార్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంటర్వ్యూ తీసుకుంటారా అని ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తెలకపల్లి రవి గారిని అడిగి, ఎందుకంటే రేపు పొద్దున ఎన్నో వీడియోలు, 100 వీడియోలు పెట్టాను, ఆ వీడియోలన్నింటిలో కూడా చెప్పాను, ఎవరూ నమ్మలా, పర్వాలేదు నిజం ఎప్పటికైనా కానీ నిరూపితం అవద్దనే ఉద్దేశంతో తెలకపల్లి రవి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఒక అంశాన్ని లీక్ చేశాను. మీరు అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. ఆ అంశం ఏంటయ్యా అంటే, 2018లో ఒక ఆయన వస్తాడు, ఆయన ప్రత్యేక హోదా మీద ఉద్యమం చేస్తాడు, ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి భయపడిపోయి పాపం ఆ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ఇచ్చేస్తుంది. ఈ సందర్భంలో, ఈ ఆమరణ నిరాహార దీక్షలు ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అలజడి జరుగుద్ది, అది తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరికని
ఒక నాయకుడి ద్వారా సాధించుకోవాలని చెప్పేది సవివరంగా నేను దాంట్లో ఆ వీడియోలో చెప్పాను. సో కాలం గడుస్తూ ఉన్న కొద్ది మీ అందరికీ తెలిసింది అది ఏమిటనేది. ఎస్, ఇది సందర్భం, ఇది చెప్పాలి. ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చు 4,800 కోట్ల రూపాయలు కేటాయించారు. మీరు అడగొచ్చు ఎందుకు రౌండ్ ఫిగర్ చెప్పకుండా ఇలా చెప్తున్నానని. నాకు తెలిసిన అంశం అది, 4,800 కోట్ల రూపాయలు. ఇందులో కొంత డిస్పాచ్ అయింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో రాలేదో నాకు తెలియదు. అది ఏ ప్రాంతంలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఈ సదరు వ్యక్తి ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఆ సమాచారాన్ని నేను నా ప్రాంత ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పాను ఆ వీడియోలో, సవివరంగా చెప్పాను. ఇందులో ఏ ఒక్క రాజకీయ పార్టీని, ఇక్కడ లోకల్లో ఉండే రాజకీయ పార్టీని, ఏ ఒక్క పార్టీని కొమ్ము కాసే విధంగాను, లేదంటే ఇంకొకళ్ళని, ఇంకొకళ్ళకి అన్యాయం చేసే విధంగాను, లేదంటే ఇంకొకళ్ళని బ్లేమ్ చేసే విధంగాను ఇలాగలేదు. నేను ఆపరేషన్ మొత్తాన్ని చెప్పాను. ఆ ఆపరేషన్ నాకు తెలిసి ఇంకా ఆగిపోద్ది, కొత్త పుంతాలు తొక్కితేనే. కంటెంట్ మాత్రం అదే ఉంటుంది 2019 వరకు. ఆపరేషన్ మారచ్చు, ఆపరేషన్లో ఉన్న విధానాలు మారచ్చు, కానీ కంటెంట్ మాత్రం అదే. కంటెంట్ మాత్రం ఖచ్చితంగా 2019 టార్గెట్గా ఆంధ్రప్రదేశ్, ఆ జాతీయ పార్టీ యొక్క లక్ష్యం. మీరు అనొచ్చు వివరంగా పేర్లు ఎందుకు చెప్పట్లేదు, మరి మన రాజ్యాంగంలో ఉన్న లూపోల్స్ ఎలా ఉన్నాయి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఈ ఆపరేషన్కి సంధానకర్త ఒక రాజ్యాంగ శక్తి. వారికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే వారి పదవీ కాలాలు పొడిగింపులు ఉంటాయి. ఇందులో అంతా బలిపశువులే. ఎవరికి ఇందులో రావటం వరకే ఈ ఆపరేషన్లోకి, బయటకు వెళ్ళటం లేదు. ఎలిమినేషన్ డైరెక్ట్. సవివరంగా చెప్పాను నేను దాంట్లో. ఏమన్నా విషయాలుంటే అవి మీరు మీకు ఇంకా మీకేమైనా డౌట్లుంటే వాటిని నేను క్లారిఫై చేయగలను ఆ వీడియో మీరు అందరు చూసిన తర్వాత. అంతే తప్పితే ఈ విషయంలో సాధన సమితికి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ నా యొక్క ఈ విషయాల్లో ఎవరికి కానీ సంబంధం లేదు. ప్రతి రాజకీయ పార్టీ ఎలాగైతే వాళ్ళ సొంత ప్రెస్ మీట్లు వాళ్ళు సొంతంగా చేసుకుంటారో అలాగే నేను నాకు తెలిసిన నిజాన్ని నా వ్యక్తిగతంగా నేను ఈరోజున ప్రజల ముందు పెడుతున్నాను, సవివరంగా ప్రజల ముందు పెట్టాను. అది చూసుకొని మీకు ఎవరికి వీలుబాటులో ఉంటే వాళ్ళందరూ కూడా దాన్ని వాడుకోవచ్చు. ఎటువంటి సందేహం లేదు, నేను ఎవరిని క్వశ్చన్ చేసేది లేదు. ఎందుకు నమ్మాలని మీ విజ్ఞత, నాకు అనవసరం. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఒక ఆపరేషన్ అంటే ఒక దుర్మార్గమైన విషయం. ఒక పాపం ఎప్పుడైతే మొదలవుతుందో పాపాన్ని ఎదుర్కోవటానికి కూడా సైమల్టేనియస్గా నేచర్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎక్కడో ఒక చోట ఒక బాంబు పేలిద్దని ఒక ఉప్పు ఎలా వస్తుందో, దాన్ని నిర్వీర్యం ఎలా చేస్తారో ప్రభుత్వాలు. అలాగే ఏ విషయమైనా సరే ఎక్కడో ఒక చోట మొదలవుద్ది, అది ఏదో విధంగా వస్తుంది. ఈ ప్రాంతం అంటే అంత పిచ్చి ప్రాంతం కాదు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చెడ్డవాళ్ళు కాదు. అమలాపురం లాంటి ప్రాంతంలో అయితే మాకు 4 కొబ్బరి బొండాలు, 4 చెట్లు ఉంటే ప్రశాంతంగా బతికేస్తాం, మేమందరం శాంతి కాముకులం. సరే చూద్దాం, గొంతు మీదకి వచ్చినప్పుడు ఆలోచిద్దాం అనుకుంటారు. కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా మంచివారు. ఒకటే, మనలో ఉన్నటువంటి అనైక్యతని వాళ్ళు ఎలా వాడుకున్నారు అనేది సవివరంగా దాంట్లో చెప్పాను. ఇక మీరు ఏదన్నా అడగాలనుకుంటే అడగొచ్చు. నాకు తెలిసిన విషయాలు నేను ఆ వీడియోలో చెప్పాను. నాకు తెలియదండి వాటికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పను. రేపు ఇంకొక ముఖ్యమైన విషయం, నాకు ఇప్పుడే ఒక సమాచారం తెలిసింది. మరి మీకేముందో సమాచారం తెలియదు. రేపటి సభ గురించి మీకేమైనా సమాచారం ఉందా? రేపు పార్లమెంట్లో ఏం జరుగుతుంది అనే సమాచారం ఏమైనా వచ్చిందా ఇప్పుడు బయటికి? రాసుకోండి. రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఒక 6 వ్యక్తులు నియమించింది. నాకు తెలిసింది 6 వ్యక్తులు, 3 ఇంగ్లీష్లో మాట్లాడతారు, 3 తెలుగులో మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం తరఫున దడ్డల్లాడిచ్చేస్తారు. మరి మన ప్రాంతం నుంచి మన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు, తెలుగులో మాట్లాడేవాళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యం కూడా ఉంది. వాళ్ళు అలా అవిశ్వాస తీర్మానం ఓకే చేస్తారు రేపు. నాకున్న సమాచారం ఓకే చేసి ఇప్పుడే, నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు తెలిసింది ఆ విషయం, ఓకే అవిశ్వాస తీర్మానానికి రెడీ చేసి దాని తర్వాత మనల్ని ఆంధ్రప్రదేశ్ చెప్పేటటువంటి అన్ని అబద్ధాలే అని చెప్పేసి అందరు చేతులు ఎత్తండి, ఎవరు దీనికి అవిశ్వాసానికి అని చెప్పి, ఆ నాకు పైకి లేచినాయి, వ్యతిరేకంగా ఎక్కువ లేచినాయి చేతులు అని చెప్పి ఎస్ సైనడ్ అయ్యవద్దు. ఇది సభ నాకు తెలిసిన సమాచారం. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది, సమాయత్తం చేయండి, నిజాలు పార్లమెంటుకి చెప్పండి, బుల్డోజ్ చేసిన మన ప్రజలకు చెప్పండి. ముందు అన్నీ తెలుసు, అందరికీ తెలుసు,
తెలుసు కాబట్టి ఈ రోజున ఉద్యమం ఇలా ఉంది. ఇది ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళు అమలు చేస్తారు, కుడి ఎడంగా ఇలాగే అమలు చేస్తారు. ఇదైతే నాకున్నటువంటి గట్టి సమాచారం. ఇంకా తర్వాత మరి మీరు ఇంకేమైనా అడగదలుచుకుంటే అడగండి. ఆయన కర్ణాటక నుంచి ఆ అనుబంధ సంస్థకి ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఆయన గత సంవత్సరం ఉత్తరప్రదేశ్కి పనిచేశారు. ఇక్కడ ఎలా ఉంటుందంటండి, ఈ అనుబంధ సంస్థల్లో మారుతూ ఉంటారు. నేను నాకు ఎలా పరిచయం అని అడగొచ్చు, అదొక క్వశ్చన్ అడగొచ్చు మీరు. నాకు ఎలా పరిచయం అంటే, నేను ఢిల్లీలో ఒక సంవత్సరం రెండు నెలల పాటు ఒక పార్టీలో పనిచేసినప్పుడు నాకు అక్కడ కూడా, నేను సినిమా వాడిని కాబట్టి మీ సినిమాలు బాగుంటాయండి, మేము అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తాం, అలా పరిచయమైనటువంటి వ్యక్తులు. ఒక నిజాయితీ గల పోరాటానికి భగవంతుడు అతని రూపంలో వచ్చి సహకరించాడు. నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పాను. ఇది 100% గ్యారంటీయా, 200% గ్యారంటీయా, మీ ఇష్టం. నాకు తెలిసిన మంచి, ఇది ఈ రాష్ట్రానికి ఉపయోగపడే సమాచారం కాబట్టి చెప్పాను. తప్పితే మీరు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు, నేను ఏనాడు కూడా నా వ్యక్తిగత లాభం కోసం నేను ఏ రాజకీయ పార్టీకి పనిచేయలేదు. నాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాకి ఎవరైతే అడ్డం పడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నించాను, వాళ్ళందరినీ ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇది ఈ ప్రాంతపు హక్కు, ఈ హక్కుని ఎవరు కాదనలేరు. ఇంకొక ముఖ్యమైన విషయం, నేను గత 2015లో నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి ఏది ప్రత్యేక హోదా మీద, మనకు వచ్చినట్టు విభజన హామీల మీద హైకోర్టుని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. హైకోర్టు నీతి ఆయోగ్కి, అలాగే నీతి ఆయోగ్కి నోటీసులు పంపింది, క్యాబినెట్ సెక్రటరీకి కూడా నోటీసులు పంపింది. వాళ్ళు కొన్ని సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాల్లో ఎక్కడా కూడా ప్రత్యేక హోదాని బుల్డోజ్ చేయలేదు వాళ్ళు. ఇది ఎన్డీఏ చూసుకుని, అంటే నేషనల్ డెవలప్మెంట్, ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అది చూసుకుంటుంది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం, అది కూడా నేను రేపు రిలీజ్ చేస్తాను. నా దగ్గర పేపర్లో, వాట్సాప్లో పేపర్లు బాగోదు కాబట్టి పీడిఎఫ్లో రిలీజ్ చేస్తాను రేపు నేను. దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా వచ్చింది. ఇందులో వీళ్ళు ప్యాకేజీ వస్తుందనేటటువంటి ఊపులో దీని గురించి పట్టించుకోవటం మానేశారు రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి ఏంటంటే, ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే, ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హక్కుల కోసం మాత్రం ఎవరితోనే రాజీ పడే పని లేదు. ఏ రాజకీయ పార్టీతో నాకు అవసరం లేదు. నాకు అందరూ కావాలి. నేను ఎవరిని కూడా వ్యతిరేకించి నేనేదో ఒక కొత్త రాజకీయ పార్టీలో నేనేది క్రియేట్ చేయట్లేదు. నాకు కావాల్సింది ఈ ప్రాంతం బాగోగులు. ఆ పిచ్చితోనే, ఈ ప్రాంతం బాగోగులు అనే పిచ్చితోనే నేను ఒక రాజకీయ పార్టీలో చేరటం, అక్కడ జరిగే మోసాలని నాకు నేను తెలుసుకోవటం, బయటకు వచ్చి పోరాటం మొదలుపెట్టడం, ఇది నా జీవితంలో జరిగినటువంటి 2014 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి అంశం. నేను ఏ రోజు కూడా నా సొంత పనులని వదిలిపెట్టుకున్నా. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో మనం ఏదన్నా ఒక సినిమా, నాలాంటి వాడు, నేను తెలిసిన 20 సంవత్సరాలు పనిచేసిన ఆర్టిస్టు ఒక సినిమాలో పనిచేస్తే 100,000 రూపాయలకి తక్కువ ఎవరికి రాదు ఒక రోజుకి. లీగల్గా ట్యాక్స్ జిఎస్టీ కట్టి, అలాగే వ్యాట్ కట్టి 100,000 రూపాయలు వస్తుంది. నాకు దాంట్లో ఆనందం లే. నాకు తెలిసి నేను ఆర్టిస్ట్ని, నాకు ఎప్పుడైనా వస్తాయి. ఈ ఉద్యమం సాకారం అయిపోయి మళ్ళీ పోతే, కాకపోతే ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ రావచ్చు నా వయసుకి తగ్గట్టు. అంతే తప్పితే నేను ఎక్కడా కూడా లాలూచీ పడి, రాజీ పడి, ఎవరి కోసమో, ఎవరి ప్రాపకాల కోసమో నేను పడే మనిషిని కాదు. నా సొంత పనులకు కూడా నేను లీగల్గానే ఏదైతే పద్ధతిగా వెళ్ళాలో, ఏ పని ఉన్నా సరే నేను అలాగే చేయించుకున్నాను. ఆఖరికి దర్శనాల విషయంలో కూడా, తిరుపతి దర్శనాల విషయంలో కూడా వాళ్ళు వద్దని చెప్పినా సరే నేను ఒక పద్ధతి ప్రకారమే వెళ్ళాను. ఈ ఆపరేషన్, సారీ, నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఈ ఆపరేషన్లో చాలా విచిత్రమైనటువంటి విషయాలు ఉంటాయండి. దయచేసి చూడండి, మీరు ఏస్తారో వెయ్యరో నాకు తెలియదు. చాలా విచిత్రంగా ఉంటుంది పరిస్థితి. రాజకీయ క్రీడ ఇంత దరిద్రంగా ఉంటుందా? ఏదో సినిమాల్లో చూపిస్తారనుకుంటాం, కానీ ఇంత దారుణమైన రాజకీయ క్రీడ ఉంటుందా అనేది ఒకసారి చూసుకొని ప్రజలకు అవకాశం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.